హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సొరకాయ రొట్టె రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి షుగర్ పేషెంట్స్కి, అలాగే చాలామంది డైట్ అనేది ఫాలో అవుతుంటారు కదండి, అంటే కొంచెం సన్నపడటం కోసం, అలాంటి డైట్ పాటించే వాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ అండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది పెడితే. వీడియోలోకి వెళ్ళే ముందుగా, ఇంకా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక నేను ఒక మీడియం సైజు సొరకాయని తీసుకున్నానండి, అంటే ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా సొరకాయని తీసుకునేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి, అది ముదిరిపోతే బాగోదండి. చూడండి, ఈ విధంగా గోరుతో నొక్కితే, ఈ విధంగా లోపలికి వెళ్తే, అంటే సాఫ్ట్గా ఉంటే మనకు వచ్చేసి ఇది లేతది అన్నట్టు. సో ఇప్పుడు దీనికి చూడండి, చెక్ అనేది తీసేయాలి మొత్తము. ఇలా చెక్కు మొత్తం తీసిన తర్వాత శుభ్రంగా కడిగి ఒకసారి వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అడ్డంగా ఇవి వచ్చేసి ఒక నేను 3 పీసెస్గా కట్ చేశాను. అలాగే ఇప్పుడు వీటిని నిలువుగా ఒక్కొక్క పీస్ని కట్ చేసి మనం వచ్చేసి దీన్ని మనము తురమాలండి. ఈ విధంగా గ్రేటర్తో తురిమితే సరిపోతుంది. ఇలా బాగా తురిమితే మనకు వచ్చేసి సన్న సన్న పీసెస్గా వచ్చేస్తాయి. చూడండి, ఇది వచ్చేసి మనకు రొట్టెలో బాగా చక్కగా కలిసిపోతుంది ఈ తురుము అనేది. ఇందులో వచ్చేసి మీరు వచ్చిన విత్తనాలని పడేయద్దండి. ఈ విత్తనాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, కావాలంటే ఇవి లేతకాయ కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఇందులో వాటర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. చూడండి, ఈ విత్తనాలు అనేవి మనకు రొట్టెకి టేస్ట్ అనేది ఎక్కువగా ఇస్తాయి. అంత రుచిగా ఉంటాయండి, తీయగా ఉంటాయి. సో మీరు వీటిని పడేయద్దు, దీన్ని ఇలా పక్కకు పెట్టుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి అండి, 1/8 తీసుకున్నాను. అలాగే అల్లం వచ్చేసి చాలా సన్నగా తరిగానండి, అంటే ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు వచ్చేసి 1/3 తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి పక్కకు పెట్టాను. ఇప్పుడు చూడండి, మనం పక్కకు పెట్టి ఉంచిన ఈ సొరకాయ తురుము అనేది, చూడండి వాటర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనము పక్కకు పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. అంటే మీరు రోటీ అనేది దేంట్లో అయితే చేస్తారో పిండి కలపడానికి, ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా గట్టిగా 2 చేతులతో పిండండి, 1 చేత్తో అయితే త్వరగా రాదు. ఇప్పుడు చూడండి, వాటర్ చూడండి ఎంత వచ్చాయో. ఈ వాటర్ అంతా మనకు వడగట్టేసుకుందాము. ఇలా మిగిలిన వాటర్ని మనం పక్కకు పెట్టించుకుందాము, ఎందుకంటే పిండి కలుపుకునేటప్పుడు ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది. మనం అలాగే వాటర్తో పాటు వేస్తే మనకు వచ్చేసి పిండి అనేది చాలా లూజ్గా అయ్యి మీరు ఎక్కువ పిండి కలపాల్సి వస్తుంది. అందుకని మీకు కావాల్సినంత పిండి మాత్రమే చూసుకొని, అంటే ముందుగా ఈ తురుముని బాగా వాటర్ అంతా పిండేసిన తర్వాత ఇలా కలుపుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఇందులో వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కలిపిన తర్వాత మనం పిండి చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ, ఇది వచ్చేసి జొన్న పిండి అండి. ఇలా జొన్న పిండి మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనము వాటర్ కావాల్సి వస్తే, మనం ఇందాక సొరకాయ తురుము నుంచి వచ్చాయి కదండి వాటర్, అవి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఇందులో వాటర్ అనేది ఎక్కువ పట్టదండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అంతటా కలిసేలా చక్కగా కలుపుకోండి. చూడండి, కొంచెం పిండి అనేది లూజ్గా ఉందని నేను కొద్దిగా కలుపుతున్నాను. విధంగా కలుపుకొని మనము పక్కకు పెట్టేసుకోవాలి పిండిని. ఇప్పుడు చపాతి చెక్క తీసుకొని దాని మీద ఈ విధంగా తడిగుడ్డతో ఇలా పరుచుకోవాలండి. తడిగుడ్డని ఈ విధంగా చూడండి, కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. అంటే ఇది జొన్న పిండి చల్లాను. ఈ విధంగా కొంచెం పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా రౌండ్గా అని వేళ్ళతో రొట్టెలాగా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలా రొట్టె చేసుకునేటప్పుడు మన చేతికి అంటుకుంటూ ఉంటే కొంచెం పొడి పిండి అనేది చల్లుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రొట్టె అనేది తయారైపోయింది. ఇప్పుడు మనం పక్కనే రొట్టె చేసుకునే పెన్నం ఉంటుంది కదా, సపరేట్గా దాన్ని పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మనము ఈ క్లాత్తో పాటుగా తీసుకొని ఈ విధంగా రొట్టెని దీని మీద వేసుకోవాలి. మీరు రొట్టె కాల్చేటప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్కి, హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి ఇలా మార్చుకుంటూ కాల్చుకోవాల్సి ఉంటుంది, లేదంటే కొంచెము మాడే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మళ్ళీ మనము అది కాలేలోపు మరొక రొట్టెని సిద్ధం చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఒక సైడ్ కాలిపోయింది రొట్టె అనేది, కాబట్టి దీన్ని తిప్పి మరి రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. రొట్టె అనేది చుట్టూరు కూడా చక్కగా కాలాలండి, అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటుంది. చుట్టూరు కూడా చాలా చక్కగా కాల్చుకోవాల్సి ఉంటుంది, తెల్లగా అనేది లేకుండా మొత్తం ఈ విధంగా
కాలాలి. చూడండి చక్కగా కాలింది రొట్టె అనేది. ఇప్పుడు ఇలాగే మరొక రొట్టెని కాల్చుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి హెల్త్కి చాలా మంచిది. సొరకాయ రొట్టెలో ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటుంది ఎక్కువగా, కాబట్టి మనం సొరకాయ రొట్టె తింటే మనకేమీ లావు కారు. ఇది మీరు డైట్లో ఫాలో అవ్వండి, ఎవ్రీ నైట్ కూడా చేసుకోండి, చాలా మంచిది. లేదా వీక్లీ 2 times 3 times అయినా చేసుకోండి, ఇది టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది, అలాగే మీకు హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.